అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఫస్ట్ వీడియో చూసే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని యొక్క డిస్క్రిప్షన్లో ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్లో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ తర్వాత మీకు మెరుగైనటువంటి కెరీర్ ఆపర్చునిటీ గురించి దానికి వెబినార్ ఉంటుంది. దానికి ఎన్ఐఏటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్, దాన్ని నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళు వెబినార్ లింక్ పంపిస్తారు. దానిలో ఆ వెబినార్లో కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ మాట్లాడడం ద్వారా మీకు మెరుగైన పరిష్కారం ఉంటుంది. సో ఎట్లాంటి ప్లేస్మెంట్ ఎవరికి వస్తుంది, ఎలాంటి కాలేజ్, ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటరా, తీసుకోకుంటే బెటరా, లేదా ఎలాంటి కరికులం ఉంటే ప్లేస్మెంట్ వస్తుంది అనేటువంటి అనేక విషయాలు, అతి ముఖ్యమైనటువంటి వెబినార్ మిత్రుల వెంటనే మీరు డిస్క్రిప్షన్లో ఓపెన్ చేయండి. అదేవిధంగా కామెంట్లో కూడా దీనికి మీకు ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది తెలియకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక మొత్తము ఒక 20 సెకండ్స్లో అయిపోతుంది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించండి. మిత్రులారా, మనం చిన్నప్పటి నుంచి ఐఐటి 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 అనేటువంటి రామనామ జపం కంటే పెద్ద జపం చేసాం తల్లిదండ్రులు పిల్లలు. స్కూల్లోనే ఐఐటి బ్యాచ్, ఐఐటి స్కూలు, ఐఐటి ఫౌండేషన్, ఇట్లాంటి వాటి గురించి చాలా చర్చ చేశాం. దానివల్ల తీవ్ర నష్టాన్ని కూడా ఈ జనరేషన్ చూస్తుంది. అంటే తీరా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జేఈలో ర్యాంక్ చూస్తే ఐఐటి కానీ ఎన్ఐటిస్ కానీ సీటు రాణి ర్యాంక్ ఉన్నట్టయితే జీవితం అంతా వైఫ్ విఫలం చెందినట్టు, తాము జీవితంలో పరాజితులైనట్టు, అన్నీ కోల్పోయినట్లు, జీవితం అంతా నిరాశమయం నిస్పృహమయంగా మారినట్టు ఆలోచిస్తాం. అంటే ఇంకా మనకు అద్భుతమైన భవిష్యత్తు మనకు సాధ్యం కాదు, మన సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే గొప్ప కెరీర్ని పొందుతారు అనేటువంటి భ్రాంతిలో ఈ ఎకో సిస్టమ్ ఉంచింది మనల్ని. అందుకని చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే, జేఈ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులైనా కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ అయినా ఐఐటి ఎన్ఐటి సాధించి చూపెట్టాలి అని తమ ప్రెస్టేజ్ లాగా భావిస్తుంటారు, తల్లిదండ్రులు కూడా భావిస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కొంతవరకు అది సరైనటువంటిది. అంటే ఇంటర్మీడియట్లో తగిన కోచింగ్ లేకపోవడం వల్ల లాంగ్ టర్మ్ ద్వారా కోచింగ్ ఉంది, మంచి సీట్లు పొందారు. కానీ ప్రస్తుత సమయ పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఎందుకు అభిలషణీయం కాదు, ఎందుకు సరైన నిర్ణయం కాదు, ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ఒకటి, ఆల్రెడీ చాలామందికి తగిన కోచింగ్ అందింది. సరే, కొద్దిమందికి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రాంగ్ కాల్ చూసినప్పుడు ఇబ్బంది పడవచ్చు. మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళినా కూడా మీకు తిరిగి సీట్ వస్తున్న గ్యారంటీ లేదు, ఒకటి. రెండోది, ఏదో ఐఐటిలో ఎన్ఐటిలో సీట్ వచ్చి మాత్రమే సీట్ వచ్చినంత మాత్రాన అద్భుతమైన ప్లేస్మెంట్స్ వస్తున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం అనేక ఐఐటి ఎన్ఐటిలో కూడా ప్లేస్మెంట్స్ లేవు. ఒకప్పటిలాగా క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి కంపెనీలు ఐఐటిలు ఎన్ఐటిలో మాత్రమే అద్భుత ప్లేస్మెంట్ ఇవ్వడం లేదు, అనేక ఇతర కాలేజీల్లో ఇస్తున్నాయి. కాబట్టి ఐఐటి ఎన్ఐటీలు మాత్రమే మంచి మెరుగైనటువంటి కెరీర్కు మంచి జీవితానికి ఏకైక ఆధారం కాదు. కాబట్టి లాంగ్ టర్మ్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి 1 ఇయర్ వేస్ట్ చేసుకొని స్ట్రెస్ ఫీల్ అయ్యి అప్పుడు సరే మార్కులు రాకుంటే డిప్రెస్ అయిపోయి సో ఇంకా ఇబ్బంది పడే బదులు ఈ సంవత్సరమే అనేక మంచి పరిష్కారాలు ఉన్నాయి. ఐఐటి రాకపోతే మంచి బిట్స్ వస్తాయి లేదంటే, ఒకవేళ టాప్ అట్లాంటివి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఏవి రాలేదనుకోండి, బిట్స్ కూడా రాలేదనుకోండి, మీకు అనేక పరిష్కారం ఉన్నాయి. ఒకటి ఎంసెట్ ఉంది, రెండు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంది, మూడో పరిష్కారం ఉంది. ఎంసెట్ గురించి అందరికీ తెలిసినటువంటి సీట్లు చాలా పెరిగినాయి కాబట్టి కొంచెం ప్లేస్మెంట్స్ ఇబ్బందికరం. అదేవిధంగా మీకు ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా చాలా ఫీ ఎక్కువ ఉంది, దూరం వెళ్ళాలి, ఎక్కువ సంఖ్యలో సీట్స్ ఉన్నాయి, అక్కడ కూడా అందరికీ ప్లేస్మెంట్స్ రావు, అట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఒకవేళ మీకు చాలా మంచి వచ్చి మీకు ఆర్థికంగా వనరులు ఉండి ఆసక్తి బాగుంటే వెళ్ళండి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా, బిట్సో మణిపాలో
సో మణిపాల్ అమృతను విట్టో టాప్ క్యాంపస్లో ఎఫర్ట్ పెడుతుంది. దానికంటే మెరుగైన పరిష్కారము ప్రైవేట్ యూనివర్సిటీస్ కంటే అమృత కంటే విట్టి మణిపాల్ కంటే లేదా ఎంసెట్ కంటే మంచి పరిష్కారం ఏంటంటే ఎన్ఐఏటి అనే ఒక కాలేజ్ ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది కాలేజ్ అని చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని. ఇది నెక్స్ట్ వేవ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, చాలా పెద్ద కంపెనీ ఇది. వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్లో వేలాది మందిని ట్రైన్ చేస్తారు. 1500 మంది సాఫ్ట్వేర్ కంపెనీలతో వీళ్ళు అసోసియేట్ అయినారు. ఇప్పటిదాకా అనేక వేలాది మంది విద్యార్థులకు అకాడమీ ద్వారా సిసిబిపి ద్వారా రకరకాల ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్స్ సాధించగలిగారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో గచ్చిబౌలి వెనుక వీళ్ళ ఆఫీస్ ఉంది. ఈ సంవత్సరము బిట్స్ పిలానీతో కలిపి కొలాబరేషన్ తోటి 4-year డిగ్రీని ఆఫర్ చేస్తున్నారు. ఎన్ఐటి 4-year డిగ్రీ, దానిలో అద్భుతమైనటువంటి కరికులం, వరల్డ్ క్లాస్ కరికులం ఉంది. తర్వాత డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ చేసేటువంటి పెడగాగి ఉంది, అంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా ఒక థీరీ నేర్చుకోవడం కాదు, ప్రతి వాళ్ళు కూడా థీరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి చేసేటువంటి కరికులం ఉంది. టాప్ ఐఐటీస్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఐఐటీలో టాప్ ఐఐటీలో ఉండే టాపర్స్లు అనేక మంది, కోడింగ్లో వాళ్ళు కోడింగ్ ఒలింపియాడ్లో విన్నర్స్ ఉండే దేశంలో అరుదైనటువంటి వ్యక్తులతోటి కరికులం డిజైన్ అయింది. ఇదంతా ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం. సో అదేవిధంగా టోటల్ ఇంతకుముందు వీళ్ళు 1 year ఆన్లైన్ డైలీ 1 hour ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం ద్వారానే 24 lakh ప్లేస్మెంట్ కొన్ని 100 మందికి 1000 మందికి ఇప్పించగలిగారు. అదే డైరెక్ట్గా వీళ్ళే ఫుల్ ఫెడ్జ్డ్ 4 years వీళ్ళ దగ్గర ఉండి ట్రైన్ అయినప్పుడు డెఫినెట్గా మీకు కోడింగ్ విషయంలో మీకు ఐఐటి టాప్ IIIT కంటే ఏమాత్రం తగ్గినటువంటి స్కిల్స్ ఉన్నాయి. వెరీ మోడర్న్ కరికులం మీకు. అదే బీటెక్లో ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ ఇన్సర్ కాలేజీలో కానీ ఉండాలి. 50 papers ఉన్నట్టయితే, 50 subjects ఉన్నట్టయితే దానిలో 3-4 మాత్రమే మీకు నిజానికి ఒక ఇండస్ట్రీకి వెళ్ళే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీకు పని చేస్తాయి. డాటా స్ట్రక్చర్ ఓప్సో DBMS అట్లాంటివి. అదే మీకు వీళ్ళకి మాత్రం మొత్తం సిలబస్, కరికులము అవన్నీ కూడా ఇండస్ట్రీకి ఏం అవసరమో, ఇండస్ట్రీ వాళ్ళు ఏది అడుగుతారో, సో ప్లేస్మెంట్ వాళ్ళు ఏ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారో దాని మీద మాత్రమే వీళ్ళు ట్రైన్ చేస్తారు. కాబట్టి స్కిల్స్ విషయంలో చాలా బెస్ట్ ఉంటారు వీళ్ళు. వీళ్ళ సిమిలర్ ప్యాటర్న్ IIIT హైదరాబాద్ లాంటి ప్యాటర్న్ ఉంటుంది. ఫ్యాకల్టీ కానీ సిలబస్ కానీ చాలా ఇండస్ట్రీ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్కి వెళ్ళి ఫీజులు కట్టి మళ్ళీ సఫర్ అయ్యి స్ట్రెస్ అనుభవించి సీటు వస్తుందో తెలియదు రాదో తెలియదు, ఆ తర్వాత తిరిగి వచ్చినా మంచి సీట్ వస్తుందో తెలియదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంత సఫర్ అయ్యే బదులు ఎన్ఐఏటీకి వెళ్ళడం అనేది చాలా మంచిది. కాబట్టి మీ దీనికోసం మీరు లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్లో మీ పేరు నమోదు చేసుకోండి. మీరు లింక్లో మీ పేరు నమోదు చేసుకున్నట్టయితే మీకు దానికి సంబంధించిన వెబినార్ వినొచ్చు. వెబినార్ తర్వాత క్యాంపస్ విజిట్ చేయండి, చేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. కానీ మీరు ఎన్ఐఏటీ యొక్క క్యాంపస్ విజిట్ చేయకుండా మీరు లాంగ్ టర్మ్ మీద కానీ మేనేజ్మెంట్ సీట్ల మీద కానీ ఇతర ప్రైవేట్ యూనివర్సిటీ కానీ నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. డెఫినెట్గా మీకు ఎన్ఐఐటి యొక్క వెబినార్ విని క్యాంపస్ విజిట్ చేయడం అనేది మీ జీవితంలో డెఫినెట్గా మార్చివేసే శక్తి ఉంది దానికి. ధన్యవాదాలు. భారతమాత కీ జై.